డబ్బులు సంపాదించుకోవాలని సింగిల్ ఎజెండాతో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రస్థాన యాత్రలో భాగంగా ఖానాపూర్ లో పర్యటిస్తున్న షర్మిల కేసీఆర్ పై విమర్శలు కుప్పించారు. కేసీఆర్ ఒక మాటైనా నిలబెట్టుకున్నారా అని ప్రశ్నించారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ ఉదంతలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎందుకు అరెస్ట్ చేయలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని షర్మిల ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమాయకులైతే సీబీఐ ఎంక్వైరీ ఎందుకు వేయడం లేదని కేసీఆర్ ను ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో తమ పాత్ర లేకుంటే సీబీఐతో ఎందుకు విచారణ జరిపించడం లేదని బీజేపీని నిలదీశారు. టీఆర్ఎస్ బీజేపీ కలిసి డ్రామాలాడుతున్నాయని షర్మిల ఆరోపించారు. ఒక డబ్బులు సంపాదించుకోవాలి అని ఒక సింగిల్ పాయింట్ అజెండాతో పనిచేస్తున్నారు కదా టీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈరోజు పొద్దున్నే పేపర్లో ఏం చూసాం, పొద్దున్నే పేపర్లో ఏం చూసామన్నా? నలుగురు ఎమ్మెల్యేలు, నలుగురు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలట. ఒక టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ లో నలుగురు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ వాళ్ళు కొనడానికి ప్రయత్నించారు అని ఈరోజు పొద్దున్నే పేపర్లలో చూసాము కదా. చూసారా ఎంత కోట్లంట? 100 కోట్లంట. 100 కోట్లతో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ వాళ్ళు కొనాలని చూశారు అని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రాత్రంతా దృష్టి బొమ్మలు తగలబెట్టారట. మరి టీఆర్ఎస్ పార్టీ అమాయకులా లేకపోతే బీజేపీ పార్టీ అమాయకులా? ఇక బీజేపీ పార్టీ వాళ్ళేమో మాది కాదు పాత్ర, ఇదంతా కేసీఆర్ గారి డ్రామా అని వాళ్ళు చెప్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో మమ్మల్ని కొనడానికి ప్రయత్నించారు అని వాళ్ళు చెప్తున్నారు. మరి నిజ నిజాలేమిటి? అసలు బీజేపీ పార్టీ వాళ్ళు అసలు డబ్బు